action. Our one more concept. ఈ కాన్సెప్ట్ నాకు థాట్ రావడానికి ఈ ఎగ్జిబిషన్ ఫీల్డ్ చాలా ఉపయోగపడింది. ఈ ఎగ్జిబిషన్ ఫీల్డ్లో నేను బిజినెస్ చేసే కొద్ది నాలాంటి చిన్న చిన్న స్మాల్ వెండర్స్ వాళ్ళ గురించి, వాళ్ళ ఎక్స్పెండిచర్, వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ సోర్స్, వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళ గురించి నేను వర్క్ చేసినప్పుడు ఈ ఎగ్జిబిషన్ ఫీల్డ్లో నాకు ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్, అలా సినిమా స్ట్రగ్లింగ్ లైఫ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ చూసి కొన్ని సొసైటీలో తిరిగే కొద్ది డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లమ్స్తో డిజైన్ చేసిందే ఈ అల్ట్రా మోడర్న్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా అల్ట్రా మోడర్న్ కాన్సెప్ట్. మీరు చూస్తారు ఇప్పుడు దీని గురించి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. బెనిఫిట్స్ టు సెల్ఫ్ ఎంప్లాయీస్ అనేది మనం సెల్ఫ్ ఎంప్లాయీస్కి నా ఏదైతే గవర్నమెంట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. డ్రెస్ కోడ్ ఆఫ్ షూస్, ఐడెంటిటీ కార్డ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లైన్, జనరల్ ఇన్సూరెన్స్, ఇవి నాలుగు మనం సెల్ఫ్ ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేయాలనేది నా ఇది. ట్రైనింగ్ టు సెల్ఫ్ ఎంప్లాయీస్ అబౌట్ దిస్ థింగ్స్ అంటే మనం సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తాము. ఒకటి, డస్ట్ క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ నీట్నెస్, డస్ట్బిన్, సేల్స్ స్కార్ఫ్, కమ్యూనికేషన్ అండ్ లిసనింగ్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ స్కిల్స్. ఈ అంటే హ్యావ్ ద రెంట్స్ అంటే ఈ అది గవర్నమెంట్ ప్లేసెస్ లో మనం అలా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ కల్పిస్తే ఈ టైప్ ఆఫ్ రెంట్స్ మన గవర్నమెంట్ ఇవ్వాలి. నేను పెట్టాను దీంట్లో డిస్కషన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ దాన్ని బట్టి ఇది చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మీరు సెల్ఫ్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ప్లేసెస్, టీ ఫిల్ సెంటర్స్, టీ స్టాల్స్, చాట్ బండర్స్, జ్యూస్ సెంటర్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ స్టాల్స్, షూస్ అండ్ చెప్పల్ రిపేర్ స్టాల్స్. మనం చూస్తుంటాము చాలా మంది చాలా రకాలుగా బిజినెస్ యాక్టివిటీస్ డెవలప్ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఏంటి అంటే మనకి ఇప్పుడు స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ అది నేను చెప్పకూడదు కానీ అది నాకు డ్రీమ్ ప్రాజెక్ట్. నేను చాలా సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి కాన్సెప్ట్ మనకు ప్రకృతి ఎవరి కోసం ఆగిపోతుందండి, ఈ ఎవరికి ఎలా కావాలని ప్రజెంట్ చేస్తూనే ఉంటుంది. చాలా సోషల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎందుకంటే పది పేపర్ చాలా పది సంవత్సరాలు చూసిన సమాధానం కోరుకున్నట్టు పది కాన్సెప్ట్స్ చూసిన తర్వాత ఏమంటే బాగుంటుంది డిజైన్ చేసినటువంటి కాన్సెప్ట్. ఈ వీటన్నిటికీ మనం ఇన్సూరెన్స్, షూస్, ఐడెంటిటీ కార్డు, డ్రెస్ కోడ్ అన్ని ఇచ్చి ఒక ఐడెంటిటీ ఇస్తాం. మీరు నెక్స్ట్ సజెషన్ మీరు చూస్తేటైతే మీకు ఇక్కడ ఈ వెండర్స్కి ఒక ట్రైనింగ్, ఒక మీరు ఇంతకుముందు ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్లో మీకు చెప్పాను ఇది ఏంటి అంటే డస్ట్ క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ నీట్నెస్, డస్ట్ బిన్ మనం కాస్ట్కి ఇస్తాం, ఫ్రీగా ఇస్తే వేరే హ్యూమన్స్కి వాడుకుంటారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ అండ్ లిసనింగ్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ స్కిల్స్, ఇయర్లీ హాఫ్ ఇయర్లీ రెంట్స్ అంటే రెంట్స్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ప్రెసెంట్ నెక్స్ట్ దీనికి వెళ్తే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ ప్రోగ్రామ్ త్రూ దిస్ వే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు, కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ రికమెండ్ చేస్తావు అనేది దానికి ఈ కాన్సెప్ట్ రెడీ చేశాను. ఇక్కడ పర్సన్ టు పర్సన్ అంటే ఈ యువర్ విలేజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఒక టీ స్టాల్ పేమెంట్ అప్రాక్సిమేట్లీ 20 to 30-40 thousand అవుతుంది. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పర్సన్స్ అయితే పర్సన్ టు పర్సన్ అంటే పీపుల్ కి నడుస్తుంది, వాళ్ళు ఈ టీ స్టాల్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తాం మన కంపెనీలో. స్పాన్సర్షిప్స్ ఈ బిజినెస్ లెవెల్స్ కి స్పాన్సర్షిప్స్ ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేస్తాము. మూడవది బ్యాంక్ నుంచి లోన్స్ అనమాట, అది 30,000 వరకే మనం ఈ 30,000. ఇప్పుడు మామూలు ఏంటంటే నేనైతే బ్యాంక్ లో ఇవ్వరు, ఏదైనా ఇండివిజువల్ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయ్స్ కి షూ ఇవ్వరు. దీనికి ఏం చేశానంటే దీంట్లో వికలాంగులకి కొంతమందికి పెన్షన్స్ ఇస్తుంటారు 1500, ఇక్కడ ఒక స్టేట్ బట్టి ఒక రేట్ ఉంటుంది. ఈ
बोलते हैं कि डिपॉजिट टू इयर्स के सरपर मतलब तीस को ने पर इधर कैसे एक पार्टनरशिप बिजनेस और चिन्ना लेविंग को चिन्ना स्टार एयरपोर्ट जैसे कटो मन सपोर्ट जैसा हम पर इधर कैसे रेशियो शेयर जैसे कोटा रो क्या पार्टनरशिप वेंडर्स तो एडवर्टाइजमेंट्स ये तीस पर सो डिफरेंट सेंटर्स का कटिंग पॉइंट्स पहला हाँ మనం పెట్టిన 100 రూపాయలకి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాము. రెండోది ఈ అన్ని యాక్టివిటీస్కి నో మనీ సపోర్ట్, హోమ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ సపోర్ట్ ఉంది. అంటే ఎవరికి మనం డబ్బులు వాళ్ళు చేయాలనుకుంటున్న బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తాం, ఎస్టాబ్లిష్ చేసి ఇస్తాం. అందులో మనం ఏంటంటే రేషియోనే తీసుకుంటాం. రెండోది అల్ఫా మోడల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఇన్స్టిట్యూట్ లో గేనింగ్ ఆపర్చునిటీస్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్ బై మై సెల్ఫ్ కిరణ్ రాఠోడ్. టీ స్టాల్స్ ఇలా కొన్ని డిజైన్ చేసినటువంటి కొన్ని ఉన్నాయి ఇక్కడ ప్రెజెంటేషన్ లో ఎక్కువ చూపించకపోయాను. చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ అన్నింటికి కొటేషన్.